గ్లామర్ ఫీల్లో లవ్ ట్రాక్లు, పెళ్లిళ్లు, బ్రేకప్లు అనేవి సర్వసాధారణంగా కనిపించే అంశాలే అన్న విషయం తెలిసిందే. అన్ని ఇండస్ట్రీలోనూ తరచూ ఇలాంటి పరిణామాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలా కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని తాజాగా విడాకులు తీసుకున్నారు నిహారిక కొణిదల, చైతన్య జొన్నలగడ్డ. వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఈ మాజీ జంట గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక మంగళసూత్రాల గురించి ఓ న్యూస్ చక్కర్లు కడుతుంది. అసలేం జరిగిందో మీరే చూడండి. మరి నిహారిక కొణిదలకు రెండేళ్ల క్రితమే చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు అందుకు అనుగుణంగానే ఆసియాలోని రెండు అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఉదయ్ విలాస్లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అప్పట్లో వీళ్ళ పెళ్లి సెన్సేషన్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిహారిక, చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలిడే ట్రిప్పులు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్తో పంచుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా ఖాతాల్లో వేసుకున్నారు. తక్కువ సమయంలోనే బెస్ట్ కపుల్గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నారు. తద్వారా రెండున్నరేళ్ల తమ వివాహం బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇకపై తామిద్దరం భార్యాభర్తలుగా కొనసాగలేమని, తమకు కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరుతూ పోస్టులు పెట్టారు. నిహారిక, చైతన్య విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజులుగా వార్తలు వచ్చిన సమయంలోనే వాళ్ళు దీన్ని నిజం చేసేశారు. దీంతో ఇప్పుడు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు, దీని వెనుక కారణాలేంటి, వీళ్ళిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయి, ఇలా రకరకాలుగా అనుమానాలకు మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పుకోవాలి. గత వారంలో చైతన్య నిహారికకు కుకట్పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాతనే వీళ్ళిద్దరూ డివోర్స్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ వ్యవహారం తర్వాత ఎన్నో రకాల అంశాలు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత మంగళసూత్రం ఏం చేసింది అన్నదానిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి. రెండున్నరేళ్ల క్రితమే చైతన్య కట్టిన మంగళసూత్రాన్ని విడిపోయిన తర్వాత కూడా నిహారిక తన దగ్గరే ఉంచుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం దాన్ని తన మాజీ భర్త చైతన్యకు ఆమె పంపించేసిందని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఇది ఇప్పుడు ఓ రేంజ్లో హాట్ టాపిక్గా మారింది. హిందూ సాంప్రదాయంలో ఎక్కువ మంది ఆచరించే దాని ప్రకారం తాళిబొట్టులోని మంగళసూత్రాలను అత్తింటివారు ఒకటి, పుట్టింటివారు ఒకటి పెడతారు. కొందరు మాత్రం రెండింటినీ మెట్టినింటి నుంచే పెళ్లికూతురికి గిఫ్ట్గా ఇస్తారు. ఇలా పెళ్లి సమయంలో చైతన్య వాళ్ళు నిహారికకు దాన్ని ఇచ్చారట. అందుకే ఇప్పుడు తాళిని అత్తింటి వాళ్లకు పంపిందని అంటున్నారు.